केसीआर కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల గ్రామంలో పర్యటించారు వివేక్. కాళేశ్వరం ప్రాజెక్టుతో నష్టపోతున్నామని తమ గోడను వివేక్ చెప్పుకున్నారు రైతులు. కాక వెంకటస్వామి ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టకుండా కేసీఆర్ కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని ఆరోపించారు వివేక్. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు బాధితులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశామన్నారు. బాధితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు వివేక్. नील गेट ओपन वाल नील वृधा अदी केवल फाल्ट डिजाइन मुख्यमंत्री फाल्ट डिजाइन वलन लक्ष कोट्ल रूपये प्राजेक्ट इधी लक्ष कोट्ल रूपये प्राजेक्ट वेस्ट मन रैतुलु इप्पुडे वीलैते कोट्लाडुतुन्नारो अरे मागी बैक वाटर्स वलन పొలాలన్నీ నష్టపోతున్నాయి మాకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 3 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి నేను మా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు మా క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీ అందుల శ్రీనివాస్ గారు వారు పాపం ఇక్కడి నుంచి పాదయాత్ర చేసినారు కలెక్టరేట్ వరకు ఈ విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకోవాలి ఈ భూములు ఏవైతే నష్టపోతున్నారు సంవత్సరానికి వీళ్ళందరికీ ఈ భూములు కొనాలి 20 లక్షలతో రేట్ ఏసి కొనే వాళ్ళకి వేరే భూములు కూడా ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది ఎందుకంటే ఆర్ఎన్ఆర్ లో ఈ ప్రొవిజన్ ఉండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్ఎన్ఆర్ ఆలోచించకుండా ఈ రైతులందరికీ కూడా నష్టం చేస్తున్నారు ఇప్పుడే ఎస్సి బీసీ కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చి ఇదే అంటున్నారు సార్ నీళ్ళొచ్చి మా ఇళ్ళన్నీ కూడా కూలిపోతున్నాయి మాకు నష్టపరిహారం ఇవ్వటం లేదని చెప్పి ఇక్కడ అందరూ మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు హైదరాబాద్ సిటీలోనేమో అక్కడ 10,000 రూపాయలు ఇచ్చినారు ఒక్కొక్క ఇంటికి నష్టపరిహారం కానీ గ్రామాలలో ఎక్కడైతే ఇల్లు నష్టపోయినాయో ఎక్కడ కూడా ఒక పైసా కంపెన్సేషన్ కూడా ఇవ్వటం లేదు వీళ్ళందరి డిమాండ్ ఇదే మేము కూడా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం మీ ముఖ్యమంత్రిని అరే ఆలోచించు నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అయిపోయింది ఈ ప్రాజెక్ట్ రీడిజైనింగ్ వలన ఈ ప్రాజెక్ట్ కమిషన్లు దోచుకోవడం వలన రైతులకు నష్టం అవుతుంది ఎవరికి కూడా ఒక్క బొట్టు నీళ్ళతోని సాగుకైనా తాగడానికైనా ఈ ప్రాజెక్ట్ వలన ఎవరికి నీళ్ళు రావటం లేదు కేవలం కల్వకుంట్ల కుటుంబమే ఈ ప్రాజెక్ట్ వలన లాభం పొందిందని చెప్పి భారతీయ జనతా పార్టీ